Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ క్యాబినెట్ లో మళ్ళీ మార్పులు. ఈసారి ఛాన్స్ వేళకే. ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సీఎం జగన్ తన టీంలో మార్పులు చేర్పులకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉండడంతో మరోసారి క్యాబినెట్ ప్రక్షాళన చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండోసారి క్యాబినెట్ విస్తరణలో జగన్ ఎవరూ ఊహించిన విధంగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిలో కొందరు జగన్ అంచనాలను అందుకోలేకపోతున్నట్లుగా సమాచారం. ఎన్నికల కీలక సమయంలో కూడా వారి పనితీరులో మార్పు రాకపోవడంతో వారిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇలా కేబినెట్ లో స్థానం కోల్పోతున్న వారిలో కనీసం ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో రాయలసీమకు చెందిన ఒకరితో పాటు మరో మహిళా మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అనేక రకాల సర్వేలు చేయించారు. చాలా జిల్లాల్లో పార్టీని పటిష్టంగా నడిపించే నాయకత్వం అవసరం పడుతోందని అధినాయకత్వానికి ఈ సర్వేలు తెలిసి చెప్పాయట. ఎన్నికల సంగ్రామంలో బలమైన మంత్రులు జిల్లాలకు ఉండాలి. వారి సారథ్యం చాలా ప్రధానం. అందుకే జగన్ తొందరలో మంత్రివర్గ విస్తరణ చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఈసారి విస్తరణలో గుంటూరు నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆళ్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా అమరావతి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ పట్టుపెంచుకునే ఆలోచనలో ఉందని అంటున్నారు. పైగా ఆయన మంత్రి చేస్తాను అన్న హామీ ఇటు ఉంది. దీంతో దాన్ని తీర్చినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీని కంట్రోల్లో ఉంచి వైసీపీ గ్రాఫ్ పెంచాలంటే బాలినేనికి పగ్గాలు అప్పగించడం చాలా అవసరమని పార్టీ హైకమాండ్ భావిస్తోందట. అదేవిధంగా పనిచేయని ఒకరిద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదని అంటున్నారు. అందులో రాయలసీమకు చెందిన ఒక పెద్ద ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే మరో మహిళా మంత్రి పేరు కూడా వినిపిస్తోంది. ఇంకోవైపు గోదావరి జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మంత్రివర్గంలో ఏమైనా మార్పులు ఉంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి చర్చలు జరిపారు. అందులో కీలకమైన సారాంశం ఇదేనని అంటున్నారు. ఎన్నికల టీంగా 7 క్రితం తీసుకున్న కేబినెట్లో కొంతమంది పనితీరు పట్ల అసంతృప్తి ఉందని అంటున్నారు. అందుకే వారిని తప్పించి పార్టీని పరుగులు పెట్టించే వారికే బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు. ఇక సీనియర్ మంత్రులను పూర్తిగా పార్టీకి పరిమితం అవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఇప్పటికీ డైరెక్షన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో సమీక్షలు మొదలు పెట్టేశారు. ఆయన ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 1 MP సీటును గెలిపించేందుకు తగిన వ్యూహాలు రచిస్తున్నారు. దీంతోపాటు శ్రీకాకుళానికి ఇన్ఛార్జిగా ఉన్న బొత్స అక్కడ కూడా పార్టీని పటిష్టం చేయాలని అధినాయకత్వం సూచించిందని అంటున్నారు. రాయలసీమకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 4 జిల్లాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాల బాధ్యతలను బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించే ఆలోచన ఉందని అంటున్నారు. గుంటూరుకు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు అమ్మటి రాంబాబు ఉంటారని తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే జగన్ ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతున్నారు. చేతిలో ఉన్న ఆయుధమైన మంత్రివర్గాన్ని విస్తరించడం ద్వారా మరింత మందిని టీంలోకి తెచ్చుకునేందుకు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు.